मंत्री काकानी मात्लाडुतुन्नारु इप्पुडु अला इच्चुद्दाम నేను అవినీతికి పాల్పడలేదు నేను సొమ్ము కాజేలేదు అనేటువంటి మాటలు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపడు వాళ్ళ దగ్గర గవర్నర్ దగ్గర అనుమతి లేదు ఇంకొకటి ఇంకొకటి ఏదో చెప్పాడు ఆ తర్వాత చంద్రబాబు చెప్పినటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే నాకు సంబంధం లే క్యాబినెట్ అనుమతించింది బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో పెట్టాం కాబట్టి శాసనసభ్యులందరూ భాగస్వాములయ్యారని చెప్పి తాను చేసినటువంటి తప్పుని క్యాబినెట్ మీదకి అదే విధంగా శాసనసభ మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు నేను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది చెప్పలేకపోయాడు ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలను వక్రీకరించి చెప్పాలంటే చంద్రబాబు నోటి మాట వచ్చేటువంటి పరిస్థితి లేదు చెప్పడానికి అవకాశమే లేదు ఆస్కారం లేదు అందుకని మానేశాడు అయితే ఇక్కడ చంద్రబాబు వాదనలో గమనించాల్సింది ఏంటంటే నాకు సంబంధం లేదు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కేబినెట్ లో ఎవరు ఉంటారు నువ్వు వచ్చి కూర్చుంటావు ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు కూర్చొని కేబినెట్ నడుపుతావు అసెంబ్లీలో ఎవరు ఉంటారు సభానాయకుడి స్థానంలో నువ్వు కూర్చొని అసెంబ్లీని నడిపావు అటువంటి పరిస్థితుల్లోనే నా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు సంబంధం లేదు అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు సంబంధం లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు లేదా మరొక ఉత్తర్వులకి జగన్మోహన్ రెడ్డి గారు సభ్యుడు కాదు నీలాగా కేబినెట్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చోలే సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యుడు కాకపోయినట్టుకి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్థాయిలో కూడా ఆ రోజు ప్రజాప్రతినిధిగా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో బయట ఉన్నా ఆయన్ని తీసుకొచ్చి ఆ కేసుల్లో ఇరికించినప్పుడు చంద్రబాబుకు అర్థం కాలేదా రే ఇది తప్పు ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి నోరు తెరిస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించాడే ఈరోజు అదే చంద్రబాబు ఆ నోటితోనే ఈ విధంగా కేబినెట్ కి సంబంధించి మీరే బాధ్యులు ఉన్నారు దీనికి సంబంధించి మీరే బాధ్యులు ఉన్నారు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు దీంట్లో భాగం ఉంది భాగస్వామ్యం నీకుంది అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు తాను నేతృత్వం వహించి తను నాయకత్వం వహించినటువంటి కేబినెట్ అసెంబ్లీలో అవి వాటి నిర్ణయాలు నాకు సంబంధం లేదంటేనే చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఎన్ని స్కామ్లు రాజధాని స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏలూరు భూముల కుంభకోణంతో ప్రారంభమైనటువంటి చంద్రబాబు స్కాముల ప్రాణం ఈరోజు దాదాపుగా 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడి 2 లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడంటేనే 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వాడు చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి స్కాములకు పాల్పడి ఉంటాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు చంద్రబాబు రామారావు మీద పట్టుపడిచాడు అధికారంలోకి వచ్చాడు ప్రజలకు న్యాయం చేశాడు రకరకాలైనటువంటి మోసాలు చేశాడు చంద్రబాబుకు వెన్నుపోటు చేయడం ఉపయోగం ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని ఈరోజు ప్రజా సంపదని కొల్లగొట్టినటువంటి అత్యంత అవినీతి పరుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎక్కేటువంటి పరిస్థితి ఈరోజు చాలా పార్టీలు ఈరోజు మేమే చంద్రబాబు అవినీతి మీద ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో రాశాయి గతంలో ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నేతలు నోరేయటం లేదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు జమానా అవినీతి ఖజానా అని రాశారు మేము రాశాం ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తి చంద్రబాబు అని చెప్పి మేము ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేశాడు ఏ విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకున్న ప్రజాధనాన్ని దోచుకున్నాడు అనేటువంటి దాని మీద పుస్తకాలు ముద్రించి వాటిని అందరికి కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాలని ఆసక్తిగా కూడా చూడడం జరిగింది లేదు మేము చెప్తున్నాం ప్రతి పథకం ప్రతి విధానం ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమ కార్యక్రమం చంద్రబాబు అడ్డుపెట్టుకుని ఈరోజు అవినీతికి పాల్పడ్డాడు లాస్ట్కి అన్ని విధాల ఎంత నీచమైనటువంటి స్వభావం అంటే సంక్రాంతి కానుక అన్నాడు అవినీతికి పాల్పడ్డాడు రంజాంతోఫా అన్నాడు అవినీతికి పాల్పడ్డాడు క్రిస్మస్ కానుక అన్నాడు అవినీతికి పాల్పడ్డాడు ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి దీనిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత దారుణం అంటే పాపం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు అటువంటి నిరుద్యోగులకి నేను వాళ్ళకి నైపుణ్యం మీద శిక్షణ ఇస్తానని యువకులు నిరుద్యోగులు వాళ్ళ మీద వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరిట ఈరోజు ఇంత పెద్ద 370 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు ఎంత నీచమైనటువంటి చేష్టలకు చంద్రబాబు నాయుడు అలవాటు పడ్డాడు ఎంత నీచమైన చేష్టలకి ఒడిగట్టాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవి నువ్వు వాదించినటువంటి దాంట్లో కూడా న్యాయమూర్తి గ్రహించి
ఆ పీఠం మీద ఉన్నటువంటి వాళ్ళు న్యాయంగా వ్యవహరించాలి కాబట్టి నీకు 10 గంటల పాటు అవకాశం ఇచ్చి వాదనలు ఇన్న తర్వాత ఈరోజు నీకు దానికి సంబంధించినటువంటి దాని మీద మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది రోజును చేసేటువంటివన్నీ ఏంటి ప్రతి దాని మీద నువ్వు ఆలోచన చేసేది నీ దుష్ట చిత్తానికి కొంత బచ్చం నువ్వు సంపాదించుకున్నటువంటి దానిలో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈరోజు పాపం పవన్ కళ్యాణ్ వచ్చాడు రోడ్డు మీద పడుకున్నాడు పడుకోవడం అర్థం ఉంది ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు 2014లో అధికారం వచ్చినటువంటి 3 నెలలకే ఈ స్కామ్కి పాల్పడ్డాడు అంటే దాదాపుగా 3 నెలలు పాల్పడ్డప్పుడు ఎంత 370 కోట్లు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మధ్య ప్యాకేజీ ఉందనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం 2014 ముందే ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆ ప్యాకేజీలో చంద్రబాబు నాయుడు ఒక వాట అంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తీసి వెళ్ళించుంటాడు పాపం 371 కోట్ల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్ చేరి ఉంటుంది పవన్ కళ్యాణ్ అందుకని పాపం పవన్ కళ్యాణ్ పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నాకు ప్యాకేజీలో భాగం ఇచ్చాడు కాబట్టి నేను ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు రుణం తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా పాపం ఎక్కువగా ఈరోజు ఆయన బాధపడిపోయి రోడ్డు మీద పడుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు జైలుకి పోతే పవన్ కళ్యాణ్ నుంచి రోడ్డు మీద పడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు నేను చెప్పేది ఒకటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నువ్వు చేసినటువంటి కుంభకోణంలో పాపం నిరుద్యోగులు విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల పేరుతో నువ్వు మోసం చేశావు ఎన్ని రకాలైనటువంటి కుంభకోణాలు ఏదో ఉండే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిరుద్యోగులను మోసం చేశావా రాజధాని భూముల విషయంలో రోజుకు ఒక ప్రాంతం చెప్పాడు ఏలూరు రోడ్లో వస్తుంది నూజివీడు రోడ్లో వస్తుంది నందిగామ రోడ్లో వస్తుంది జగ్గైపేట రోడ్లో రాజధాని వస్తుంది ఎక్కడికెక్కడ వాళ్ళకి చెప్పి జనాలందరినీ డైవర్ట్ చేసి ఎవరికి తెలియకుండా అమరావతి దగ్గర ఎక్కడో దూరంగా లోపల ఉన్నటువంటి దగ్గర పొలాలు కొని నువ్వు రాజధాని భూములకు సంబంధించినటువంటి అతిపెద్ద స్కామ్కి ఆ రోజు అమరావతి స్కామ్లో ప్రధానమైనటువంటి ఎక్కడైతే జనాలందరూ దృష్టి మరల్చి ఎవరికి అనుమానం రాకుండా నువ్వు భూములు కొనుక్కున్నావు నీ బినామీలు భూములు కొనుక్కున్నారు నీకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధువులు మీ వాళ్ళందరూ కొనుక్కొని దానికి సంబంధించి అత్యంత అవినీతికి రాజధాని స్కామ్ అనేటువంటిది అత్యంత అతిపెద్ద భారీ అవినీతి కుంభకోణం దానికి సంబంధించి నువ్వు పాల్పడ్డావు ఇంకొక విషయం నేను మాట్లాడడం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులని అడుగుదాం ఓటు కోట్ల కేసులో స్టీఫెన్ సంతో నువ్వు మాట్లాడి బేరం కుదిర్చి డబ్బు పంపించినటువంటి మాట ఈరోజు వాస్తవమా అవాస్తవం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇది అవాస్తవం అని చెప్పడానికి నోరు రావడం లేదు ఓటు కోట్ల కేసులో నువ్వు ముద్దాయి కాదు నువ్వు దొంగ కాదు నువ్వు దొంగతనం చేయలేదు అనేటువంటి మాట ఎవరు నమ్మడం లేదు నీ అంతరాత్మకు తెలుసు నువ్వు దొంగతనం చేసావా నువ్వు దొంగవా కాదా ఓటు కోట్ల కేసులు అనేటువంటిది నీతోటే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు కోట్ల కేసులో చంద్రబాబు ముద్దాయి దోషి అని ఈరోజు బాహాటంగా చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి భూముల్ని అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆ కుంభకోణంలో అమరావతికి సంబంధించి భూసేకరణ పేరుతో వాళ్ళ భూములు కొట్టేసినటువంటి నీచ చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి పాపం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆర్థికంగా వెనకబడినటువంటి నిరుపేదలు కంటికి కడివెడు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి ఆ ఘోష వాళ్ళ ఘోష చంద్రబాబు నాయుడికి తాకక మానేటువంటి పరిస్థితి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని రకాలైనటువంటి వాళ్ళని ఈరోజు ఫైబర్ నెట్ కుంభకోణమని దాని మీద విచారణ జరగాలని వద్దా చంద్రబాబు నాయుడు చెప్పని విచారణ చేస్తేమో వ్యవస్థని మేనేజ్ చేసి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటుంది నీకు సంబంధించినటువంటి కుంభకోణాల గురించి మాట్లాడితేమో నీకు కోపం వచ్చా ప్రభుత్వం మీద దూషిస్తువి ఎట్టంటే అట్ట మాట్లాడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఐటీ శాఖ 170 కోట్ల అవినీతికి సంబంధించి నోటీసులు ఇస్తే రాజధాని పేరిట నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి భూములు కాజేసి అనేక రకాలైనటువంటి మోసాలకు పాల్పడితే దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వమంటే పచ్చ మీడియా చెప్తుంది ఐటీ నోటీసులు అనేది సాధారణమైనటువంటి విషయం ఐటీ నోటీసులు సాధారణం ఎట్టవుతాయి ఏదైనా ఒక వ్యక్తి తను కష్టపడి సంపాదించి తన కష్టార్జితంతో ఈరోజు ఆ పని ఏదైనా సరే ఉంటే తన కష్టార్జితంతో ఏదన్నా పన్ను కట్టవలసినటువంటి పన్ను కట్టకుండా ఉంటే దానికి సంబంధించి ఇచ్చేటువంటి నోటీసులు సాధారణమైనటువంటి నోటీసులు ఇదిగో మా లెక్కల ప్రకారం నువ్వు ఇంత ఆదాయాన్ని గడించావు కానీ పన్ను పూర్తిగా చెల్లించలేదు మిగిలినటువంటి పన్ను కూడా చెల్లించాలి నువ్వు గడించినటువంటి ఆదాయానికి అనేటువంటిది సాధారణమైనటువంటి నోటీసులు అవినీతి సంపాదనకి నువ్వు అవినీతికి పాల్పడి
దానికి సంబంధించి వాళ్ళేదో అవినీతి నిరోధక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వాని మీద దర్యాప్తు చేస్తుంటే నీ అవినీతి సొమ్ముకు సంబంధించినటువంటి నోటీసులు ఇస్తే కొంత పచ్చ మీడియాలో ఉన్నటువంటి విశ్లేషకులు అసలు జర్నలిజంలో ఉండడానికి వీళ్ళు అర్హులా జర్నలిస్టులుగా చెప్పుకోవడానికి వీళ్ళు అర్హులా ఇటువంటి వాళ్ళు ఈ రోజు అదే ఉంది ఐటి ఇస్తే సాధారణంగా ఇచ్చేటువంటి నోటీసులు ఎందుకు నానాయాగి చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి ఉండదు కాబట్టి ఐటి శాఖలోనే దాదాపుగా నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిపాడు అవినీతికి పాల్పడ్డాడని ఈ రోజు ఐటి శాఖ నిర్ధారించింది కాబట్టి చంద్రబాబు నాయుడు భాగవతం బయటపడుతుంది కాబట్టి ఇన్ని రోజులు చంద్రబాబు చట్టాన్ని న్యాయాన్ని నీతిని అన్నిటినీ అపహాసం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు భాగవతం ఒక్కొక్కటి బయటపడుతుంది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన అవినీతిలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో వాళ్ళ చరిత్ర కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది కాబట్టి ఎవరు కూడా తాత్కాలికంగా ఎవరైనా చట్టాన్ని గురించి తప్పించుకోగలరేమో తప్ప ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా చట్టా నుంచి తప్పించుకొని వెళ్ళదాము అనుకుంటే అది పొరపాటు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత దయనీయంగా ప్రవర్తించారు ఎంత దారుణంగా మాట్లాడారు కైనా ఆయన ఈ రోజు కూడా చెక్కు చెదరినటువంటి ఆత్మధైర్యంతో పోరాడాడు ఈ రోజు నువ్వు సాక్షాత్తు ఆ సీట్లో కూర్చొని కుంభకోణానికి పాల్పడి డబ్బులు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయితే ఏ వ్యక్తి ఆ రోజు సంబంధం లేదో ఈ కుంభకోణాలకు సంబంధం లేదో ఆ రోజు పాపం తాను సభ్యుడు కూడా కాదో కేబినెట్ లో గాని శాసనసభలో గాని ఎక్కడ సభ్యుడు కానిటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో ఏంట్లో పనిచేయనటువంటి వ్యక్తిని ఆ రోజు మీరు ఎన్ని రకాలుగా హింసించారు ఎన్ని రకాలుగా జైలుకి పంపించారు ఈ రోజు అదే నువ్వు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి బెయిల్ వాదనలు విరాలి అంటే బెయిల్ వాదనలు 10 గంటలు విని ఆ తర్వాత న్యాయమూర్తిగా కూర్చున్నటువంటి ఆ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి వాటిని ఆలకించిన తర్వాత చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు నీకు రిమాండ్ విధిస్తే అదేదో చేయకూడనటువంటి పనిలాగా చేయకూడనటువంటి తప్పులాగా అంటే చంద్రబాబు ఏమి తప్పు తెలుస్తున్నాడు ఈ సమాజానికి మిగతా వాడు ఎవడు చేసినా సాధారణమైనటువంటి వ్యక్తి దొంగతనం చేస్తే జైలుకి వెళ్ళొచ్చు సాధారణమైనటువంటి వ్యక్తిని చేస్తే రిమాండ్కి పంపించవచ్చు కానీ నేను ఈ చట్టాలకి రాజ్యాంగానికి అతీతుణ్ణి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశా కాబట్టి నాకు ప్రజలను దోచుకునే దానికి లైసెన్స్ ఉంది కాబట్టి ఆ లైసెన్స్ను ఉపయోగించుకొని నేను దోచుకున్నా కాబట్టి మీరు ఎవరు నన్ను మాట్లాడడానికి లేదు అడగడానికి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాడా అది చంద్రబాబు నాయుడు నోటుకుండా రావాల్సినటువంటి మాట తప్పనిసరిగా మేము ఈరోజు మరలా చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్ట్కి సంబంధించినటువంటి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచితే న్యాయస్థానం వాటిని అన్నిటిని కూడా విన్న తర్వాత చంద్రబాబు నాయుడుకి రిమాండ్ ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక్కరు కూడా బయటకు రాకుండా ఒక్కరు కూడా నిరసన తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీలో వ్యాపారం చేసుకునేటువంటి వాడు కొంతమంది వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం అయ్యో చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళిపోయాడే మన ఉనికి కూడా కోల్పోతామని అక్కడక్కడ ఏదో మాట్లాడారు తప్ప ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడుకి సానుభూతి చంద్రబాబు నాయుడు బలం ఏంటనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు పరపతి ఏంటనేటువంటిది కూడా ప్రజలు అర్థమైపోయింది కాబట్టి తప్పనిసరిగా మేము అనేక సందర్భాలు చెప్పాం చంద్రబాబు అనేటువంటిది గడిచినటువంటి జీవితం చంద్రబాబు నాయుడు గతం చంద్రబాబు నాయుడు అయిపోయింది రేపు ఎన్నికల్లో కూడా ఘోర పరాజయానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి మేము మాట్లాడేదంతా చంద్రబాబు నాయుడు చేసినటువంటిది మోసం చంద్రబాబు నాయుడు పాల్పడింది నేరం ఘోరం అవినీతి అబద్ధాల మయం చంద్రబాబు నాయుడు జీవితం అంతా కాబట్టి అటువంటి వ్యక్తి మీద ఈరోజు తప్పనిసరిగా అన్ని విధాలా మేము ముఖ్యమంత్రి గారిని కోరతాం ప్రభుత్వాన్ని కోరతాం ఉన్నటువంటి విచారణ ఏజెన్సీని కోరతాం చంద్రబాబు నాయుడు మీద ప్రజాసనాన్ని అప్పణంగా కాజేసి దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వదిలేయకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల సొమ్ముని కొల్లగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు వెనక ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి బాగోతాలు కూడా వెలుగుదూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేసి వాస్తవాలు బయటకు తీసి ప్రజాధనాన్ని రక్షించి దీని మీద ఎవరైతే బాధ్యులయ్యారో ప్రజాధనాన్ని దోచుకోవడానికి వాళ్ళందరినీ శిక్షించాల్సిందేనని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వస్తాయి కదా అన్ని కేసులు ఏది ఒక్కొక్క కేసు వదిలేసామని చెప్పలేదు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు వస్తూ ఉంటుంది ఆ కేసులో ఇది వచ్చింది ఇంకా కేసులను వదిలేదే ఉండదు అదే కదా నేను చెప్పింది అన్ని కేసుల మీద కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపితే
కొన్నిటి ఆయనపై స్టే తెచ్చుకొని ఉన్నాడు రకరకాలుగా ఆ స్టేలని కూడా వెకేట్ చేయిస్తాం అన్ని కోణాలు నేనైతే ఈ రోజు చెప్పాను స్కిల్ డెవలప్‌మెంట్ కావచ్చు రాజధాని కావచ్చు అదే విధంగా ఓటు కోట్లకు సంబంధించినటువంటి కేసు కావచ్చు ఫైబర్ నెట్ కేసు కావచ్చు అన్ని కేసులు రాజధానికి సంబంధించి షాపూర్జి పాలంజీ కేసు కావచ్చు ఏదైతే ఆధారాలు ఉండే ఆధారాలను సేకరించిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని ఆధారాలు ఉంటేనే ఢిల్లీ నుంచి అడ్వకేట్లు పంపించి 10 గంటల సేపు అది ఇచ్చాడు కాబట్టి ఆధారాలు అన్ని సమీకరించి సేకరించిన తర్వాత ప్రతి కేసుకి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా సరే వాస్తవమా కాదా అనేటువంటిది ముఖ్యం ఫిర్యాదుదారు ఎవరనేటువంటిది ఇప్పుడు దాని గురించి పెద్ద అవసరం లేదు కాకపోతే ఎవరి ద్వారా వచ్చిందా ఏ విధంగా వచ్చిందనేటువంటి సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని బేరీ చేసుకుంటే వాస్తవం తెలిసింది కోర్టు కూడా ప్రైమా ఫేసి కేసు ఉందని చెప్పి రిమాండ్ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు దోషా లేదా అనేటువంటిది ప్రధానంగా చూడా చంద్రబాబు మూటికి ముమ్మాటికి దోషే అనేటువంటిది అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారు నడిపించేదండి వ్యవస్థలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి కమిషన్లో అన్ని వ్యవస్థలు నడుస్తాయి ఆ వ్యవస్థలు నడిచేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు పెద్ద దాంట్లో జోక్యం చేసుకునేటువంటి సమయం ఉండదు ముఖ్యమంత్రి గారి బాధ్యత ప్రజాస్వత్వ వివరణ కాజేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మార్గదర్శిలో ఏ విధంగా ఈనాడు కాజేయాలనుకుంటే మరో శారదా చిట్ ఫండ్ కుంభకోణం అవుతుందని చెప్పి దాంట్లో జోక్యం చేసుకున్నారు అదేవిధంగా ప్రజాధనం ప్రజలు మోసపోకూడదు ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం నడిపేటువంటి అధినేతల మీద ఉంటుంది మాట్లాడడానికి అసలు ఆ మాట అసలు మీనింగ్లెస్ నాకు అర్థమే కాలే వాళ్ళు మాట్లాడే మాట మీకేమైనా అర్థమైందేమో నాకు తెలియదు సాక్ష్యాలు దొరికేదేంది కోర్టు దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు పెడితే ఆ కోర్టు ఆ సాక్ష్యాల ఆధారాలను గమనించి ఈరోజు చర్యలు తీసుకున్నది మీ దగ్గర ఇచ్చినటువంటి ఏదైనా ఉంటే నా దగ్గర ఎన్ని సందర్భాల్లో పాపం చంద్రబాబు నాయుడు అందరి మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా మేము చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటిది దొంగ కేసే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ విన్నాం చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు సంబంధం లేదు కేబినెట్ తీసుకునింది ఇంకొకరు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో లేదు సంబంధమే లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అండ్ కో అనేటువంటిది ఏదో చెప్తున్నట్టుగా బొంకు నేర్చాడు కాబట్టి ఏదైనా సరే మాట్లాడగలడు రైట్.